టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఇసుక కొరతపై రేపు విజయవాడలో ధర్నా చౌక్ వద్ద టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉదయం నుండి సాయంత్రం వరకు 30 లక్షల భవన నిర్మాణ కార్మికుల కోసం చేయనున్న దీక్షను ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కార్మిక సోదరులందరూ కలిసి కదిలి రావాలని, ఈ కార్మిక సోదరుల యొక్క సమస్య పరిష్కారానికి అండగా నిలబడాలని, చంద్రబాబు గారి దీక్షలో పాల్గొనాలని పిలిపిస్తున్నాం. చంద్రబాబు గారి దీక్ష విజయవంతం అవ్వాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం. చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులకు, చనిపోయిన కుటుంబాలకు 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేసినందుకు, అట్లాగే ఈ 30 లక్షల మంది కార్మిక సోదరుల యొక్క ఆకలి బాధలు పరిష్కరించడం కోసం ఈ ప్రభుత్వం మీద పోరాటానికి పిలిపించి 12 గంటల దీక్ష చేయబోతున్నటువంటి చంద్రబాబు గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గుంటూరు జిల్లా నుండి పెద్ద ఎత్తున కార్మిక సోదరులందరూ రేపు జరగబోయే చంద్రబాబు గారి దీక్షలో పాల్గొంటారని చెప్పేసి పాల్గొనాలని పిలిపిస్తూ, కార్మిక సోదరులు ధైర్యంగా ఉండాలని, ఈ ప్రభుత్వం ఎప్పటికైనా దిగిరావాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇప్పటికైనా ఇసుక బకాసుల్ని నీతి నిజాయితీలతో ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకొని వెంటనే ఇసుకని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.